హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇక్కడ మీరు చూడొచ్చును, ముసలి వాళ్ళకి నెక్స్ట్ చిన్నపిల్లలకి మేము ఆల్రెడీ బయటికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాము. ఇక్కడ ఒక్కొక్క దగ్గర లోతైన దగ్గర కరెంటు స్తంభాలే మునిగిపోయి ఉన్నాయి. నెక్స్ట్ ఒక్కొక్క దగ్గర ఏంటంటే ఎత్తుగా కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ చాలా కరెంటు స్తంభం అంటే చాలా ఎత్తు అనేది, ఒక బిల్డింగ్ అంతా ఎత్తు ఉంటుంది, అంతవరకు ఇక్కడ వాటర్ వచ్చేసింది. ఇప్పటికే 2 డేస్ అవుతుంది, కానీ ఈ వాటర్ అంతా ఫ్లోటింగ్ ఎక్కువగా పెరిగిపోతుంది ఆ పైనుంచి వచ్చిన వరదల వల్ల. ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరు భయపడే అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వం మొత్తం ఇక్కడే ఉన్నారు, ప్రభుత్వం సంబంధించిన మొత్తం డిపార్ట్మెంట్స్, NDRF, నెక్స్ట్ SDRF, DRF, సివిల్ బోట్స్ ఇక్కడ ఒక 50-70 బోట్స్ ఉన్నాయి. ఎట్లాంటి ఇబ్బంది పడిన అవసరం లేదు, ఎందుకంటే మేము మీకు అందుబాటులోనే ఉంటాము. కానీ మీరు ఏంటంటే బయటికి రావకండి, ఇంటి నుంచి ఎవరైనా ఎక్కువగా మునిగిపోతుంది వీళ్ళు అంటే మీరు రావాల్సి ఉంటే మాకు MRO ద్వారా కానీ లేకపోతే కలెక్టర్ ద్వారా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు తీసుకుని వస్తాము. చాలామందికి మేము ఒడ్డుకు చేర్చాము. సో ఏంటంటే ఇక్కడ కొంతమంది ఇల్లు విడిచిపెట్టి రామని అంటున్నారు, అట్లాంటి వాళ్ళకైతే మేము జబర్దస్తి చేయలేం కాబట్టి వాళ్ళు ఉన్నారు. ఆల్మోస్ట్ అందరికి కూడా మేము పైనుంచి మేము తీసుకొచ్చాము. ఇదిగోటి ఊర్లోట కొంచెం ఇప్పుడు వాటర్ ఫ్లోటింగ్ అవుతుంది, కానీ ఇక్కడ బోట్లు వెళ్ళడానికి చాలా ఇబ్బంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు వీధులు ఉంటాయి, ఒక వీధి తిన్నగా తావు ఉన్నది అనుకోండి, ఆ తిన్నగా ఎక్కువ వాటర్ వస్తుంటుంది. అట్లాంటప్పుడు బోటు ఆ తిన్నగా వెళ్ళింది అనుకోండి, అవతల ఉన్న ఒడ్డుకి పట్టును కొట్టేస్తుంది. ఎందుకంటే ఇది రబ్బర్ బోటు, ఏదైనా ముళ్ళు కానీ లేకపోతే ఏదైనా సూది ఏమైనా ఉంటే ఇవి కన్నాలు అయిపోతాయి. తర్వాత మేము ఇబ్బంది పడతాం, నెక్స్ట్ ప్రజలకు మనం సేవ్ చేయలేము. ఎందుకంటే మా దగ్గర 4 బోట్లు ఉంటాయి, 4 బోట్లలో ఏవైనా డ్యామేజ్ అయినా మళ్ళా మేము హెల్ప్ చేయడానికి మాకు ఇబ్బందిగా ఉంటుంది. నెక్స్ట్ మాకు OBMలు కూడా ఉంటాయి, అన్నీ మేము మా సేఫ్టీ కూడా చూసుకోవాలి, బోటుకు సేఫ్టీ చూడాలి, ప్రజలకు కూడా మనం సేఫ్టీ చేయాలి. అందుగురించే ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. చాలామంది అనుకుంటారు పిలుస్తుంటే రావట్లేదని, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కంపల్సరీ మీ దగ్గరికి వచ్చి ఈ విధంగా బోటు మీద కాకపోతే మేము నడిచేనే వస్తాం మీ దగ్గరికి. ఎట్లాగైనా అందరికి కూడా సేవ్ చేసి మేము ఎవరికి ఇబ్బంది లేకుండా ఎక్కడ ప్రాణహాని కలగకుండా మేము చూసుకుంటాము. ఆల్రెడీ ఇక్కడ ఎస్పీ గారు, నెక్స్ట్ ఇక్కడ ఎమ్మెల్యే గారు, అందరూ మినిస్టర్స్, ఇది బాపట్ల డిస్టిక్ పావులవారి విలేజ్, కొంచెం వాటర్, నెక్స్ట్ పెసర్లంక, ఈ రెండు ఊర్లు కలిసి ఉన్నాయి. ఆల్రెడీ ఈ రెండు ఊర్లు మునిగిపోయాయి. మీ ముందు కొంచెం హై ప్రెస్ కాబట్టి ఇట్లా ఉన్నది, లేదంటే మొత్తం ఆల్రెడీ అదే కానీ మునిగిపోయి ఉన్నాయి. అందరూ డాబాల పైన కూర్చున్నారు. ఒక ప్రజలకి మేము ఫిట్ల వరకు సురక్షిత ప్రాంతాలకి తరలించడము జరుగుతుంది. వీళ్ళందరూ ఈ ప్రాంతాలలో ఉన్న వాళ్ళు, కానీ ప్రజలంతా చాలా వాటర్ జాగ్రత్తగా ఉండాలి రాదట. ఇట్లా తిరుగుతున్నారు, సో తిరగకూడదు. ఎందుకంటే ఇట్లాంటప్పుడు ఒక 2 పెట్టలు 3 పెట్టలు వస్తే బాపట్ల దగ్గర ఉన్న ఒక నది దగ్గర అది కొట్టుకుపోతుందని గట్టు అని చెప్తున్నారు. అప్పుడు ప్రమాదాలు, ఈ వాటర్ మొత్తం వేరే సైడ్ వెళ్ళిపోతుందని అంటున్నారు. ఓకే, మీరు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని మేము ఏదైనా ప్రదేశాలు వెళ్ళిపోయిన ఫోన్ చేసి వెళ్ళేటప్పుడు వాళ్ళకి కరిసే ప్రమాదాలు ఎక్కువగా కోరండి.